వందకు పైగా కార్స్, 6,000కు పైగా బైక్స్, మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్. బెంగళూరు సినిమా ఫంక్షన్ చేసుకుని అట్టహాసాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? ఆ సెక్స్ ఏం తెలియదు, అవసరం లేదు, ఎందుకంటే ఇది నెట్వర్క్ అది. సినిమా టికెట్ రేట్ నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ డిస్ట్రిబ్యూటర్ కి, ఎగ్జిబ్యూటర్ కి ఉండాలి అనేటువంటిది కదా ఆయన ప్రతిపాదన. ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కి అది మంచి సిస్టమ్ అయినా. ఏదేమైనా ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, పెంచుకునే అవకాశం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దానివల్ల ఓవరాల్గా అసలు మామూలుగా ఫ్యాన్స్ను దోపిడీ చేస్తున్నారు, ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా ఒకటి ఉంది. అది నిజమేనా? లాప్ తీసేవాడికి వాడికి కడుపు మండిపోతాడు. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ విధానం వల్ల ఖచ్చితంగా నిర్మాత ఇక ప్రతి సినిమాకి పోయి పర్మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. టికెట్ రేట్ మీద ట్యాక్స్ కదా ఇప్పుడు. వరుసగా ఫ్లాప్లు ఇస్తున్నా సరే స్టార్ రేట్ అనేటువంటిది మాత్రం తగ్గట్లా, స్టార్ డిమాండ్ అనేది తగ్గట్లేదు. ఏంటి ఏంటంటే మీకు ఇప్పుడు ఫ్యాషన్ గ్లామర్ ఉంది, రెండు ఒకటి రాజకీయం, రెండు సినిమా. కానీ రెండు ప్రభుత్వాల వైఖరి అనేటువంటిది చిత్ర పరిశ్రమ మీద ఎలాంటి ప్రభావం తెలుగుగారి స్టెప్ దిగి మన ఇండస్ట్రీ బాగుండాలి అని స్టెప్ దిగాడు. ఇప్పుడు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇస్తే ఇండస్ట్రీకి ఏం జరుగుతుంది, ఏ విషయాల మీద ఈ చిత్ర పరిశ్రమ రెండు ప్రభుత్వాలకి కామన్గా అప్పీల్ చేసుకునే అంశాలు ఏంటి అని మీరు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చిన్న సినిమా బతకడం కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే త్రిబుల్ ఆర్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా ఏంటంటే ఒక ఎఫిక్స్ లాంటి సినిమాలు కాబట్టి సినిమా ఇట్టయితే పర్లేదు. అంటే ప్లాఫై సినిమా పేర్లు చెప్పట్లేదు. మా ప్లాఫై సినిమా పరిస్థితి ఏంటి, ఆ ప్రొడ్యూసర్ ఏమి పేరు? హాయ్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఎప్పుడో 30 ఏళ్ల కింద వచ్చినటువంటి పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటూ. అదే క్లిష్ట పరిస్థితి అనేటువంటిది దేశానికే కాదు ఈ చిత్ర పరిశ్రమకు కూడా అన్వయమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పరిశ్రమలో సమస్యలు ఏంటి, ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే రకరకాల సమస్యలకి సరైన ప్రాతినిధ్యం అనేటువంటిది లేకపోవడం కారణంగా పరిష్కార మార్గాలు అనేటువంటివి దొరకటం లేదు, ఇలాంటి సమస్యలన్నింటి నేపథ్యంలో వీటి గురించి ఒక చిన్న చర్చా కార్యక్రమం లాంటిది ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తోటి మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. అయితే ఆ సమస్యల పరిష్కారాలు చెప్పగలిగినటువంటి అనుభవం తనకు చాలా ఉంది. ఆయన నిర్మాతగా కొన్ని చిన్న సినిమాలు చేశారు, 100కు పైగా సినిమాలు చేశారు. అయితే సమస్యలు ప్రతిరోజు చిత్ర పరిశ్రమలో అందరితో ఇంటరాక్ట్ అవుతూ పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి రామ సత్యనారాయణ ఈ సమస్యల విషయంలో ఎలాంటి స్పందన తెలియజేస్తారు, ఆయన చెప్పేటువంటి పరిష్కారాలు కానీ ఆయన ఇచ్చేటువంటి సూచనలు కానీ ఏ మేరకు ఇండస్ట్రీలో అన్వయించబడతాయి, ఏ మేరకు మనం ఒక పరిష్కారాల వైపు ఆలోచించవచ్చు అనేటువంటి విషయాన్ని సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు వెల్కమ్. నమస్కారం సార్. ఇదే ఇందాక నేను చెప్పినట్టుగా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగానే చిత్ర పరిశ్రమ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఖచ్చితంగా రకరకాల సమస్యలు, అంటే సక్సెస్ రేట్ అనేటువంటిది ఎప్పుడూ మొదటి నుంచి కూడా ఒక 10%, 15% నుంచి ఎప్పుడూ ఉండట్లేదు. ఇప్పుడు 9% దిగిందండి, దిగిపోయింది, 9% దిగిపోయింది. వెళ్తున్న ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమా ఇదవుతున్నాయి. కానీ విచిత్రమైనట్టు కొన్ని సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి, చిన్న సినిమాలు అనేటువంటి. రీసెంట్ కాలంలో చూసుకున్నట్లయితే కమిటీ కుర్రాళ్ళు కానీ, ఆయ్ కానీ, మ్యాడ్ కానీ, అంతకుముందు వచ్చిన బలగం కానీ ఈ సినిమాలు బాగా పే చేస్తున్నాయి. వాటి ఇన్స్పిరేషన్తో చాలా 100 సినిమాలు రెడీ అవుతున్నాయి, మళ్ళీ అన్నీ గోడ కొట్టిన బంతులా తిరిగి వస్తున్నాయి. అలాగే పెద్ద సినిమాలు కూడా కొన్ని ఇదవుతున్నాయి. సరే, వీటన్నిటికింటి ఈ వీటన్నిటి రిజల్ట్స్ విషయం పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా సినిమా అనేటువంటి దాని గురించి నిన్న రీసెంట్గా ప్రముఖ పూర్ణ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ విశ్వనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక రిప్రజెంట్ చేసినట్టు జరిగింది. ఆయన ఏమంటారంటే ఫ్లెక్సిబుల్ విధానం కావాలి అనేటువంటి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని పరంగా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వటం, అని పవన్ కళ్యాణ్ గారు కూడా పాజిటివ్గా స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అసలు ఈ ఫ్లెక్సిబుల్ విధానం అంటే ఏంటి,
ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్కి ఫ్లెక్సిబుల్ విధానానికి మధ్య తేడా ఏంటి ఒకసారి అది ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇండస్ట్రీ వ్యాలు చాలా క్లిష్ట పరిస్థితులు అనమాట నిజమండి. దానికి పక్కన పరిష్కార మార్గం ఉంటుందండి, కానీ ఆ పరిష్కార మార్గాన్ని అన్వేషించడానికి ఎవరికి టైం లేదు. ఎవడన్నా మీలాంటివాడు నాలాంటి అన్వేషించి నిజం చెబితే ఆ 7 సార్లు ఆల్గేం తెలుసు అనుకునే పరిస్థితిలో ఇండస్ట్రీ ఉన్నారు సార్. ఇప్పుడు సక్సెస్ అనేది 10% మీకు తెలుసు కదా. ఫెయిల్యూర్స్ 2 రకాలు ఉంటాయి, సినిమా ఫెయిల్యూర్ వేరు, కాస్ట్ ఫెయిల్యూర్ వేరు. అంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే హీరో మీద 500 కోట్లు పెట్టి సినిమా తీయడం అనేది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా. మీ ఫెయిల్యూర్ సినిమా మీకు ఎలా తెలుసు అనుకోకుండా ఫ్లాప్ అవుతుంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి గొప్ప డైరెక్టరు అత్తారెడ్డి దారిద్ర లాంటి సూపర్ హిట్ ఇచ్చారని, దాని తర్వాత అనుకోకుండా అజ్ఞాతవాసిన సినిమా వచ్చింది, డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అంత మాత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సినిమా తీయడం రాదని కాదు, సినిమా తప్పుని కాదు. ఆ కథ ఆడియన్స్కి కంటెంట్ కనెక్ట్ అవ్వలేదని పాయింట్. అదే డైరెక్టర్ మళ్ళీ అలవైకుంఠపురం సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. కాబట్టి ఇండస్ట్రీ ఎప్పుడు మారుతుంది, మనం ఫ్లాప్ ఇచ్చినది మాత్రమే వీక్ అనుకుంటాం కుదరదు. అయితే ఇది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా అని ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ మధ్యకాలంలో అంటే మీ ఫ్లెక్సిబిల్ గురించి చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక హీరో గతంలో 3 ఫ్లాపులు తీశాడు, ఇచ్చాడు. ఆ సినిమాకి అతను మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసు అందరికీ, 10 కోట్లు 12 కోట్లు చేస్తుంది, లేదా 15 కోట్లు చేస్తుంది, లేదా 20 కోట్లు చేస్తుంది. కానీ మీరు అజ్ఞానంలో 50 కోట్లు పెట్టి సినిమా తీశారనుకోండి, అది మీరేమనుకుంటారంటే పోతే ప్రొడ్యూసర్ పోతారు కదా, మీకేంటి బాధ అంటారు. కాదండి, మీరు ప్రొడ్యూసర్ ఎలాగా పోతాడు, ఆడితో పాటు ఆ సినిమాని ఆంధ్ర కొన్నవాడు పోతాడు, ఆ సినిమాని జిల్లా కొన్నవాడు పోతాడు, ఆని నమ్మి ఆ జిల్లాలో ఒక ఎగ్జిబిటర్ హైర్ ఎత్తాడు ఆడిపోతాడు, ఇంకో ఆ ఊళ్ళో పక్కనే థర్డ్ పార్టీ ఉంటాడు ఆడు హైర్ ఎత్తాడు ఆడిపోతాడు. అంటే మీరు చేసిన ఒక తప్పుని ఒక 20 మంది పంచుకుంటున్నారు. అదే సినిమా హిట్ అయిందనుకోండి, లాభం 1% 2% పంచుకుంటారు, ఫ్లాప్ అయితే మాత్రం ఎక్కువ అందరికీ షేరింగ్ వెళ్తుంది. కాబట్టి మనం నాలెడ్జ్ లేనివాడు తీస్తే మనం ఏం చేయలేం. నాలెడ్జ్ ఉన్న ప్రముఖ సంస్థలు కూడా ఇలాంటి కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదని ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా 2 పాయింట్లకు వస్తే, ఇప్పుడు మీ ఎందాక మన పూర్ణ ఆయన పూర్ణ విశ్వనాథ్ గారు అంటారండి, పూర్ణ సంస్థ అనేది 100 సంవత్సరాలు అవుతుందండి నెక్స్ట్ ఇయర్కి. ఆయన దాని గురించి ఒక పుస్తకం రాసి చిరంజీవి గారితో ఒక ముందు మాట తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ విశ్వనాథ్ గారు మన ఫిలిం ఛాంబర్కి గతంలో ప్రెసెంట్ చేశారు. ఆయన సీనియర్ మోస్ట్ ఎగ్జిబిటర్, సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్. అప్పట్లో మీకు తెలుసు పూర్ణ పిక్చర్స్ అంటే టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేదండి. అప్పుడు నవేగా, పూర్ణ, లక్ష్మీ ఫిలిమ్స్, సీ ఫిలిమ్స్, ఇలా ఒక 4-5 కంపెనీలు ఉండేయండి. ఆ తర్వాత జిల్లాల వారి అమ్మకాలు వచ్చిన తర్వాత ట్రెండ్ మారిపోయింది. ఆ పూర్ణ విశ్వనాథ్ గారు మన రిప్రజెంటేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సినిమాని నాకు ఈ సినిమా 200 కోట్లు అయింది కాబట్టి నేను ఈ సినిమా రేటు పెంచుకుంటాను అని గవర్నమెంట్కి పర్మిషన్ పెడుతున్నారు. మనకి ఏమైందంటే మళ్ళీ ఈ ఫ్లెక్సిబుల్ రేట్లు అంటే ఏంటంటే, మీరు పెద్ద సినిమా కాబట్టి రేట్ అడిగితే రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ పెంచుకోమని ఇచ్చింది కదా. మరి సపోజ్ నాలంటే చిన్న సినిమా తీసామండి, నా సినిమాకి ప్రేక్షకులు 250 రూపాయలు పెట్టుకునే కెపాసిటీ లేదు, నా సినిమాలో అంత వర్త లేదు అని నేను డిసైడ్ అయినప్పుడు నేను గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టుకుంటా. నాకు సింగిల్ థియేటర్లో 50, 70, 100 పెట్టండి, మల్టీప్లెక్స్లో 100, 150 పెట్టండి, ఈ 2 రేట్లు నాకు ఇస్తే ప్రేక్షకుడు ఈజీగా థియేటర్కి వస్తాడని నేను రిక్వెస్ట్ చేసి పెడితే వాళ్ళు ఒప్పుకుంటా. పెంచుకుంటానికి కావాల్సి ఉంటే పర్మిషన్ అడిగితే ఇస్తున్నారు తప్ప తగ్గించుకుంటా పర్మిషన్ ఇవ్వట్లేదు. అది 1. ఈ పర్మిషన్ కూడా ఇవ్వడానికి నేను ఒక్కడిని డైరెక్ట్గా రిప్రజెంట్ చేయడం జరగదు కదా, అది మన త్రూ ఫిలిం ఛాంబర్ నుంచి ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ కలిసి చేయవలసిన పని అది. అది ఆయన చెప్పింది ఏంటంటే, ఫ్లెక్సిబుల్ రేట్లు కావాలి అని అడిగినప్పుడు నిర్మాతకి చిన్న సినిమాకి తగ్గించి పెట్టుకునేలాగా, పెద్ద సినిమాకి పెంచుకునేలాగా. పెద్ద సినిమాకి పెంచుకోవడం అనేది నిర్మాత యొక్క గట్స్ మీద, నిర్మాత పెట్టిన పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతను 1 వీక్ పెంచుకుంటానని పర్మిషన్ ఇస్తున్నాడు. ఆ 1 వీక్ పెంచుకుంటా పర్మిషన్ ఇస్తే వీళ్ళు గవర్నమెంట్ జీవో ఇస్తుంది. మన దేవరాజ సినిమాకి ఎగ్జామ్ చెప్తున్నాను, దేవరాజ సినిమాకి టికెట్లు పెంచుకుంటే పర్మిషన్ ఇచ్చారు. అంటే సపోజ్ 150 రూపాయలని ఒక 100 పెంచుకునేలాగా, 250 రూపాయలని ఇంకో 160 రూపాయలు ఎంత పెంచుకునేలాగా ఒక టారిఫ్ ఇచ్చారండి, పెంచుకోండి అని చెప్పి ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్స్లో కాకుండా సింగిల్ థియేటర్లోకి అయితే కనుక పెంచుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందా, ప్రొడ్యూసర్ నిర్ణయించుకుంటుంది? అంటే వాళ్ళు చెప్తారు మీకు అప్పర్ రేట్ ఇంతవరకు పెట్టుకోండి అని, అది మీ ఇష్టం, మీరు పెంచుకోవచ్చు మానుకోవచ్చు. మీరు సపోజ్ 150 రూపాయల టికెట్ 250 దాకా పెంచుకోండి అని పర్మిషన్ అనుకోండి, నాకు 250 వద్దులండి, 175 పెట్టుకుంటాను, మీ ఇష్టం అయితే 150 అయితే పెట్టుకోవచ్చు. అంటే పెద్ద హీరో కాబట్టి 250 అయినా పెట్టుకున్న న్యాయం ఉంది. అంటే వస్తారు ప్రేక్షకులకి, పెద్ద హీరో సినిమాకి బయ్యర్స్ ఏమంటారు అన్ని ఫ్యాన్స్ ఉంటారు, ఫస్ట్ డే చూసాలన్న ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి వస్తారండి. ఇది ఒక రేటు గవర్నమెంట్ చర్యడు. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీమియం షో అని ఒక రోజు ముందో లేకపోతే ఆ రోజు మిడ్ నైట్ 1 గంటకో అని షో చేస్తున్నారండి. అంటే ఎగ్జాంపుల్ దేవర అనే సినిమాకి మన హైదరాబాద్లో థియేటర్ పేరు ఉంది రండి, వేసి ఏం చేశారంటే 1000 రూపాయలు 2000 అమ్మారండి.
అది ఎవరు అమ్మారు, థియేటర్ అమ్మాడా, ఫ్యాన్స్ అమ్మారా, లేకపోతే ప్రొడ్యూసర్ అమ్మాడా అనే విషయం నాకు తెలియదు. కానీ మొత్తానికి 1000 రూపాయలు 2000 టికెట్లు అమ్మారు, దాన్ని ఫ్యాన్స్ కొనుక్కున్నారు. అంటే కొన్ని విషయాలు తెలియని కామెంట్ చేయకూడ చెప్పట్లా, ఫ్యాన్స్ కొనుక్కో నాలాంటి ఫ్యాన్స్ కూడా కొన్నాను అనుకోండి, 2000 రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్ళాడు. ఒంటి గంటకి షో ఎత్తే ఆడ ముచ్చమంటలు పట్టి చచ్చి చేయడి లోపలికి తోసుకుంటూ వెళ్ళి 2000 రూపాయలు టికెట్ కొని చూశాడు. ఆడికి ఆ ఫీలింగ్ ఏంటంటే 2000 పెట్టి కొన్నాను అని ఉంటుందండి. ఆ సినిమా చూస్తే యావరేజ్గా ఉంది, దేవరా సినిమా మానుష ఆరో షో చూస్తే ఆడు వెంటనే బయటకు వచ్చి బూత్ మారి తిట్టి పోయాడు. ఇది ఏమైంది, బ్యాట్ స్ప్రెడ్ త్వరగా స్పీడ్గా అవుతుంది, ఇండస్ట్రీ ఎక్కడైనా సరే బ్యాట్గా స్ప్రెడ్ అవుతుందండి. మీరు చాలా బాగుందన్న విషయం మీరు ఎంత చెప్పినా కూడా స్లో స్లో స్లోగా పాజిన్ అవుద్ది. ఈ బ్యాట్ ఎప్పటికి చెప్పేదడికి అందరూ సినిమా ఫ్లాప్ అంట, సినిమా ఫ్లాప్ అంట అన్నారు. నేను ప్రేక్షకుడిగా శుక్రవారం నాడు మార్నింగ్ షోకి 200 రూపాయలు పెట్టి నేను టికెట్ కొనుక్కుని నేను థియేటర్కి వెళ్ళా. చూస్తే బ్రహ్మాండంగా ఉంది, గ్రాండ్ గారు తీశారు, బాగా తీశారు, బాగానే ఉంది. అంటే ఆడి తిని బొక్కలు మనం ఎతకం. మనం ఏంటంటే ఒక సినిమాడు కాబట్టి వాళ్ళు ఎంత రిచ్గా తీశారు, హీరో ఎలా యాక్ట్ చేశాడు, ఇవన్నీ చూసుకుంటాం కదా. చూస్తే బాగానే ఉంది నాకు. అంటే డిఫరెన్స్ ఏమైందంటే మీరు 2000 రూపాయలు 1000 రూపాయలు బాధటం వల్ల ఆడి ఆ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేశాడు. మనం అనుకున్న రేటుకి మనకు వచ్చింది కాబట్టి నేను చూసిన ప్రేక్షకుడిగా నాకు నచ్చి బాగుంది అన్నాను. కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అండి. ఫస్ట్ వీక్ 120 క్రోర్స్ వచ్చిందండి షేర్, థియేటర్ నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన షేర్ 120 క్రోర్స్ అండి. అది జనరల్గా ఏంటంటే పెద్ద సినిమాలు పొటెన్షియాలిటీ 1 వీక్ 2 వీక్స్ మించి ఉండదు. కానీ సెకండ్ వీక్ కూడా ఈ సినిమా ఒక ఫెస్టివల్ ఉండటం వల్ల అడ్వాంటేజు, అపోజిషన్ సినిమాలు ఈ వీక్ అవ్వడం వల్ల అయితేనేవ్వండి చాలా చోట్ల ఫుల్ సిల్లింది. అంటే మళ్ళీ సెకండ్ వీక్ కూడా ఒక 40-50 కోట్లు వచ్చే అవకాశం ఉన్న సినిమా అది దేవరా. థర్డ్ వీక్ కూడా వస్తుంది, ఫోర్త్ వీక్ కూడా వస్తుంది, రన్ వస్తుంది. అంటే మీరు ఆ రోజున కనుక 1000 రూపాయలు 2000 రూపాయలు తాత్కాలికంగా ఒక షోకి అమ్మటం వల్ల ఎక్కువ బ్యాట్ స్ప్రెడ్ అయింది మీకు కూడా తెలిసి ఉంటుంది అండి. కాబట్టి మీరు ఎంతవరకు అమ్మాలి అంతవరకు అమ్మితే ప్రేక్షకుడు సాటిస్ఫైడ్గా చూస్తాడు. అంటే 150 రూపాయలు టికెట్ ఉంది, దీనివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ. చేసుకున్న 1000, 2000, 3000 రూపాయలు చొప్పున అమ్మటం వల్ల వచ్చిన లాభం కంటే కూడా నష్టం ఎక్కువ వచ్చింది. అది తాత్కాలిక లాభమే తప్ప అది సినిమాకి మేలు చేసే లాభం కాదు, సినిమాకి నష్టపరిచే లాభం. అది కూడా అన్ని చోట్ల ఫస్ట్ డే మార్నింగ్ షోలు మిడ్ నైట్ షోలు చూసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి టాక్ మాత్రం బ్యాడ్ టాకే వచ్చింది. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ ఎక్కువ రేట్లు అమ్మటం అనేదండి ఫ్లెక్సిబుల్ రేట్ ఇచ్చారు కదండి, మీరు అడ్వైన్ సినిమాకి అడగకూడదు అనండి. అడ్వైన్ సినిమాకి అంటే అడ్వైన్ సినిమా అంటే ఏంటంటే ఇప్పుడు పుల్లింగ్ హీరోలు 4 ఉన్నారండి. సపోజ్ ఒక బన్నీ, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి గారు, ఇలాంటి ఒక 5-6 హీరోలు ఉన్నారు. ఈ 5-6 హీరోలు కాకుండా నెక్స్ట్ గ్రేడ్ హీరోలు ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ హీరోలు, వాళ్ళ సినిమా కూడా మీరు ప్రీమియర్ షోస్ వేసేసి ఊళ్ళోనేమో ఏంటిది 1000 రూపాయలు అమ్మలేదండి, స్పెషల్ షో లేయటం, 500 రూపాయలు 400 రూపాయలు అమ్మటం వల్ల. మామూలుగా ఎగ్జాంపుల్ ఒక బచ్చిన్ అనే సినిమా, రవితేజ సినిమా, అంటే ఎక్కువ రేట్ అమ్మలేదు, మామూలు రేట్కి అమ్మారు, 250-300 అమ్మారు, తిట్టారు. అది మార్నింగ్ షోకి ఫుల్ అవ్వాలి. మామూలుగా రవితేజ సినిమా అయితే మార్నింగ్ షో అన్ని చోట్ల ఫుల్ అవుతుందండి, ఇది ఫుల్ అవ్వాలి. అంటే మీరు ఎదురు బ్యాడ్ కొని తెచ్చుకున్నారు మీరు ముందు రోజు షోడియం వల్ల. అసలు 18వ తారీఖు రిలీజ్ అయితే సినిమా 17 ఎందుకు ఆ సాంప్రదాయం ఏంటి? పెద్ద సినిమాలకి ఎందుకు వేస్తారంటే ఫ్యాన్స్ విగ్రస్గా ఉంటారు, అర్జెంట్గా చూడాలి, అర్జెంట్గా చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళు వేసిన అందం ఉందండి. అయితే ఇప్పుడు పెద్ద స్టార్స్ మనం అనుకున్నటువంటి టైర్ 1 స్టార్స్ సినిమాలకు అయితే కొంత పుల్లి, వాళ్ళకి కూడా నష్టమే జరుగుతుంది. సినిమాలో చిన్న తేడా ఉంటే వాళ్ళకి కూడా నష్టమే జరుగుతుంది. అసలు ఈ సాంప్రదాయం ఇంతకుముందు లేదు కదండి, లేదు అంటే పెంచుకోదంటలేదు. పెంచుకుంటాం అనేది ఒక అంటే అఫీషియల్ గా ప్రభుత్వం అనుమతి ఇచ్చి పెంచుకునేటువంటిది కాకుండా ప్రీమియర్ షోస్ పేరు మీద వేస్తున్నటువంటి ఈ ఓవర్ టికెటింగ్ అనేటువంటిది, ఓవర్ ప్రైస్ అనేటువంటిది నష్టపోతుంది, చాలా నష్టం. ఇప్పుడు మీరు ప్రొటెన్షియాలిటీ ఎంత ఉందా హీరోకి, ఎంత పుల్లింగ్ చేయగలడో చూసుకోకుండా మీరు సిచ్యువేషన్ ఏదో ఫ్యాషన్ గా తయారైంది. అది ఫ్యాషన్ వల్ల ఏంటంటే ఎదురు బొక్కొస్తుంది అనమాట అండి. ఇప్పుడు మీరు చెప్పిన 5 సినిమాలు ఇచ్చి చెప్పారు కదా, మ్యాడు, ఐ, గబ్డి కొరళ్ళు, ఇలాంటి సినిమాలు, దాంట్లో క్యాస్టింగ్ లేదు, ఏం లేదు, అవి అనుకోకుండా సూపర్ హిట్ అయిన సినిమాలు. అంటే సపోజ్ ఒక 4 కోట్లు తీస్తే ఒక 10 కోట్లు వచ్చిన సినిమా అండి. ఏమంటే అలాంటి సినిమాలు మీరు 5 పేర్లు చెప్పారు, ఇంకో 2 పేర్లు చెప్పండి చూస్తాను. ఎందుకు లేవు మరి, వారానికి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నిన్న వారం 8 సినిమాలు రిలీజ్ అండి, ఈ వారం రేపు 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండి. 8 సినిమాలు కూడా ఆడవండి, అంటే ఆడవండి షడ్గా చెప్పట్లా, దాని పుల్లింగ్ కెపాసిటీ లేదు. ఇప్పుడు ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది సార్, మన ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమాకి వెళ్ళాలి వద్దని ముందే డిసైడ్ అవుతారు. మీరు వద్దని చెప్పి మామూలుగానే థియేటర్ గోయింగ్ యాటిట్యూడ్ బాగా తగ్గిపోయింది. వస్తే ఒకటిలో చూసుకుందాంలే అంత బాగుంది అనుకుంటే అనేటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి టైంలో ఇలా రేట్లు పెంచేసేసి పెంచుకొని రిలీజ్ చేసుకొని తమ నెత్తిన తామే భస్మాసరాస్తం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వంశీ గారు ఏదో నిన్న షర్ట్ ఇచ్చారు, 1500 రూపాయలు ఫ్యామిలీకి టికెట్ సినిమా తీయడానికి, 1500 సినిమా తీయడానికి బాధ్యం కాదు అని చెప్పారు. దానికి ఎస్కేఎం గారు ఇంకో మాట చెప్పారు, ఏమని 20 రూపీస్కి ఇడ్లీ దొరుకుద్ది, 200 ఇడ్లీ దొరుకుద్ది అని. ఇలా రకరకాల వస్తున్నాయండి. ఇప్పుడు 1500 రూపాయలు థియేటర్ హీరో పోస్ట్ని చూసే థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు,
నచ్చితే 15 కొంటాడు, నచ్చపోతే 100 పెట్టినా కొండవు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ భారతీయుడు అనే సినిమా ఉందండి, శుక్రవారం సినిమా రిలీజ్ అయింది, నేను సోమవారం మనుషులా నేను 9:00 టికెట్ తీసుకున్నానండి, ఆన్లైన్ బుక్ చేసుకున్నా. వాళ్ళు 8:30 నాకు ఫోన్ చేశారు, సార్ మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, సినిమా ఇవాళ పట్టలేదని. దాని భారతీయుడు సినిమాకి టెక్నికల్ ప్రాబ్లం ఏంటి తెలిసినా, జనం లేరు మీరు రావద్దు అని అర్థం. అది అంటే మీరు ఇండస్ట్రీ ఏ పర్సన్ చూడండి, విశ్వనాథ్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషను ఫ్లెక్సిబిలిటీ కావాలంటది. ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది అంటే సినిమా టికెట్ రేటు నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి ఉండాలి అనేటువంటిది కదా ఆయన ప్రతిపాదన. ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, పర్మిషన్ పెట్టుకునే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు. మామూలుగా ఫ్లైట్ టికెట్లు కనుక రష్ ఎక్కువ అయితే టికెట్ రేట్ పెరిగిపోతుంది, లేదంటే తక్కువకు దొరుకుతుంది. ఆ విధంగా మార్చుకునేటువంటి ఫ్రీడమ్ కావాలనేటువంటిది ఆయన చెప్పి ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకోటి అంటే బాంబే లాంటి అది మంచి సిస్టమ్, మంచి సిస్టమ్ అండి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఎప్పుడు మంచి సిస్టమే, ఎందుకంటే మేము అడిగేది ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మా చిన్న సినిమాకి మేము తగ్గించుకుంటాం రేట్లు, అది కూడా పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాం, అది కూడా ఛాంబర్ ద్వారానే. ఇప్పుడు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్ అని ఒక్కనే వెళ్తే ఎవడో నాకు రిప్రజెంట్ చేయడు కదా, మేము ఛాంబర్ ద్వారా అడుగుతాం. ఏమంటే మా చిన్న సినిమాలకి ఈ కెపాసిటీ లేదు, అంటే మీరు 1 కోటి రూపాయలు తీసిన సినిమాకి 200 కోట్ల తీసిన సినిమా తేడా ఉంటుంది కదా. 200 కోట్ల సినిమాకి ఎక్కువ గ్రాండ్ ఇది ఉంటుంది, ఎక్కువ హీరో ఉంటారు, అన్నీ ఉంటారు. ఈ 1 కోటి రూపాయలు తీసిన సినిమాకి ఎందుకు ఉంటారు? దానికి కూడా మేము 150 రూపాయలు 250 రూపాయలు అంటే జనం రావట్లేదు. రెండోది మీరు చెప్పినట్టు ఓటీటీ ప్రభావం. ఓటీటీ కూడా ఏమైందంటే అండి, పూర్వం ఓట్లు ఇది వస్తుంది రాదు అని చాలామంది డౌట్ ఉండేదండి. ఇప్పుడు మన వరల్డ్ పోస్టర్ మీదే కింద ఆహా లేదా నెట్ఫ్లిక్స్ అమెజాన్ నిహెత్తున్నారు, అంటే త్వరలో ఇది వస్తుందని మీకు ఇంటిమేషన్ ఇవ్వటం ట్రైలర్ అనమాట. మీకు నువ్వు థియేటర్ కంపల్సరీ వస్తావేమో, రావాల్సిన అవసరం లేదు, 15 రోజులు వచ్చేద్దని. ఇదివరకు ఫిల్మ్ ఛాంబర్లో 40 డేస్ దాటితేనే కానీ ఓటీటీకి అమ్మడానికి వీలు లేదని రూల్ పెట్టారు. ఆ రూల్ని పెద్ద ప్రొడ్యూసర్లే వైలెట్ అని ఆడుకున్న సమస్యలు ఆడుకున్నాయి. ఇప్పుడు థియేటర్ వస్తుంది రాదు గ్యారెంటీ లేదు, వాడు ఓటీటీ వాడేమో నెట్ఫ్లిక్స్ వాడు అగ్రిమెంట్ చేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదైతే మరి అడిగి ఇవ్వాలిగా, అడిగి కండిషన్ పెడతాడు, మీరు ఎప్పుడు రిలీజ్ చేసిన సరే రిలీజ్ 15 రోజులు నాకు ఇస్తేనే నేను చేస్తాను అంటాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు రిలీజ్కి ముందు 15 రోజుల ముందు పబ్లిసిటీ చేస్తారు కదా, ఈ పబ్లిసిటీ అంతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదే మళ్ళీ లేట్ అయిపోతే ఆ పబ్లిసిటీ సేల్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ పూలు ఖర్చు అవుద్ది ఖర్చు. అందుకని వాళ్ళు కండిషన్ పెడతారు. ఇప్పుడు పూర్వం ఏంటంటే మనకు సినిమాకి ఒక 5 రకాల రైట్స్ ఉండేవి, ఒకటి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ అని ఉండేయండి. ఇప్పుడు అన్నీ పోయి కొన్ని సినిమాలు మన రానా గారు ఒక సినిమాలో యాక్ట్ చేశారు, వెంకటేష్ బాబును, ఆ సినిమా డైరెక్ట్ ఓన్లీ ఓటీటీ కోసం సినిమా తీశారు. వాళ్ళిద్దరు థియేటర్గా హీరోలు, వాళ్ళిద్దరు థియేటర్లో పుల్లింగ్ చేసే హీరోలు ఇద్దరు, వాళ్ళు ఓన్లీ ఓటీటీ కోసం సినిమా తీశారు, ఇది అర్థం అట్లా. అలాగే మన జేడి చక్రవర్తి గారు ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అది కూడా ఓన్లీ ఓటీటీ చేశారు, అది థియేటర్లు రాలా. అంటే థియేటర్ అనేది మనం తీస్తే దీనికి ఎన్ని పక్కన ఆదాయాలు, అంటే ఈ థియేటర్ మీద వాళ్ళకి నమ్మకం లేక దాన్ని డైరెక్ట్గా దానికి వెళ్ళిపోతున్నారు. సరే ఇప్పుడు మామూలుగా రేట్లు పెంచుకుంటామని అడుగుతారు, 10 రోజులు పర్మిషన్ ఇస్తారు, 10 రోజులు 2 వీక్స్ ఇస్తారు, 2 వీక్స్ 10 రోజులు 9 రోజులు వాళ్ళ వీళ్ళ రిక్వెస్ట్ని బట్టి, ఇన్ని రోజులు అనేటువంటిది వీళ్ళ రిక్వెస్ట్ని బట్టే ఉంటుంది అనుకుంటారు. అయితే సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది, 10 రోజుల పాటు అంత రేట్ మీద సస్టైన్ చేసే అవకాశం లేదు, అప్పుడు తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఉంది, అది మా ఇష్టమే. ఫ్లెక్సిబుల్ అంటే అదే కదా, ఇప్పుడు మీరు పెంచు, అది ఫ్లెక్సిబుల్ విధానంలో అయితే ఓకే, కానీ ప్రస్తుతం ఉన్న విధానంలో రూల్ లేదు. ఆ రూల్ ఏం లేదు, ఆ రూల్ లేదు. పెంచుకుంటా పర్మిషన్ అడిగాము, పెంచుకోమన్నారు, మీకు ఇష్టం లేదు మానేజ్ కూడా, తగ్గించుకోవచ్చు కూడా. ఇప్పుడు నిన్న వెట్టయ్యన సినిమా, వాళ్ళు కూడా రేట్లు పెంచారండి వాళ్ళు. నిన్న వాళ్ళు వెట్టయ్యన మళ్ళీ పబ్లిసిటీ చేశారు, సింగిల్ థియేటర్లో 112 రూపాయలు, మల్టీప్లెక్స్ 150, కాబట్టి మళ్ళీ ప్రేక్షకుడు దండి సార్ థియేటర్ కానీ పేపర్లు వేసారు, యాడ్ వేశారు, మీరు చూపిస్తాను కావాల్సింది. ఇప్పుడు ఆ సినిమా అక్కడ అయిపోయింది, 4 రోజులు వర్త్ అయిపోయింది, కాబట్టి మీరు దీని రెంటర్ బాబు మళ్ళీ రేట్లు పెంచామని చెప్పి మానేస్తారేమని చెప్పేసి వాళ్ళు యాడ్ కూడా వేసుకున్నారు. అలా చాలా సినిమాలు పెంచిన రోజు 3 రోజులు తగ్గించారు. అలాగే ఇప్పుడు మనం పెద్ద సినిమా ఏం చేస్తాం, 10 థియేటర్లు వేస్తాం అండి, సపోజ్ హైదరాబాద్ 10 థియేటర్లు వేస్తాం, సినిమా వీక్ అయింది అనుకోండి, వెంటనే 4 థియేటర్లు తీసేస్తారు 2 రోజునే. ఎందుకు తీసేస్తారంటే మిగతా థియేటర్లు ఫుల్ అవుతాయని, లేదా దీంట్లో 30% దాంట్లో 30% దాంట్లో 30% ఉందనుకోండి, చూసేవాడికి వీక్గా ఉంటుంది, ప్లస్ మనకి పుల్లింగ్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు థియేటర్లు కొన్ని కుదిస్తారు. ఏదేమైనా ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, పెంచుకునే అవకాశం కావాలని చెప్పి అడుగుతున్నారో, దానివల్ల ఓవరాల్గా అసలు మామూలుగా ఫ్యాన్స్ని దోపిడీ చేస్తున్నారు, ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా ఒకటి ఉంది. 100% ఉందండి, అది నిజమేనా? మిమ్మల్ని బతికించేది ఫ్యాన్స్ కదా, మీరు ఆ ఫ్యాన్స్ని దోపిడీ చేస్తున్నారు కదా. ఆ దోపిడీ ఎలాగంటే సినిమా హిట్ అయితే పర్లేదు, ఓ పుష్పలా హిట్ అయింది అనుకోండి, ఆ ప్రేక్షకుడు పెద్ద ఏం ఫీల్ అవ్వడు, పోలే మన హీరో కదా మనం పెట్టాం కదా అనుకుంటాడు. ఫ్లాప్ తీసేవాడికి వాడికి కడుపు మండిపోద్ది, వాడికి కడుపు మండిపోయి బయటకు తిడుతున్నాడు. అండ్ కాబట్టి మనం మీకు అసలు మీరు రేటు 500 కోట్లు 600 కోట్లు పెట్టి సినిమా తీసుకోవడం అనేది మీ ఇష్టం అనుకోండి, దాని గురించి కాదనట్లేదు. మీరు తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ మీద దోసి, మళ్ళీ ప్రేక్షకుల మీద దోసి, ఇంతమంది మీద దోసిన అవసరం ఉంది, ఎవరి కోసం చేస్తున్నారు ఇంత? ఇప్పుడు త్రిబులార్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా ఏంటంటే ఒక ఎఫిక్స్ లాంటి సినిమాలు కాబట్టి, ఒక అద్భుతమైన సినిమాలు కాబట్టి ఒకటి తీసినా పర్లేదండి. ప్రతి ఊళ్ళు ఇంకా అన్ని పాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి 200 కోట్లు 100 కోట్లు తీయడం వల్ల
సినిమా ఇట్టయితే పర్లేదు, అంటే ప్లాట్ఫామ్ సినిమా పేర్లు చెప్పట్లేదు, మన ప్లాట్ఫామ్ సినిమా పరిస్థితులు ఏంటి, ఆ ప్రొడ్యూసర్ ఏమి పేరు, ఫైనాన్స్ ఏమి పేరు. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ విధానం వల్ల ఖచ్చితంగా నిర్మాత ఇక ప్రతి సినిమాకి పోయి పర్మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనమే మనకు కావాల్సినట్టు మన పర్మిషన్, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అక్కర్లేదు, తగ్గించుకుంటే ఇచ్చిన పర్మిషన్ అక్కర్లేదు. టికెట్ రేట్ మీద ట్యాక్స్ కదా ఇప్పుడు, ఇప్పుడు మీకు జిఎస్టీ అనేది 18% అండ్ టికెట్ కదండి, కాబట్టి మీరు 100 రూపాయలు అంతే 100 రూపాయలు కడతారు, 50 రూపాయలు అంతే 50 రూపాయలు కడతారు. ఇప్పుడు మొన్న ఒక ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే చిన్న సినిమాకి థియేటర్ రావట్లేదు ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో మార్నింగ్ షోలు అందరికీ ఫ్రీ పెట్టాడండి, ఫ్రీ పెట్టాడు, ఫుల్ అయిపోయింది మార్నింగ్ షో. ఫ్రీ అయిన దగ్గర ఏంటని వచ్చారు అందరూ. అది థాట్, గుడ్ థాట్. ఎందుకంటే నా సినిమాకి ఎలాగ జనం రారు, నేను జనాన్ని చూపించాలి, బలవంతంగానే చూపించాలి అంటే ఏం చేయాలని టోటల్గా ఫ్రీ అని పెట్టాడు మార్నింగ్ షోలు అన్ని చోట్ల. మార్నింగ్ షో ఫుల్ అయింది, ఫ్రీ కాబట్టి వచ్చింది. మళ్ళీ మ్యాట్రిక్ 600, 800, 1200 వచ్చింది. అంటే వాళ్ళు ఒరిజినల్ ప్రేక్షకులు వాళ్ళు, ఇది మ్యాట్రిక్ వచ్చిన వాళ్ళు, మార్నింగ్ షోకి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు. ఇదే ఇదో సగం. రెండో రకం ఏంటంటే మామూలుగా థియేటర్కి వెళ్ళి అండి షో ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారంటే శుక్రవారం రిలీజ్ కదండి, మీరు వేసేయండి సినిమా శుక్రవారం రిలీజ్ చేయండి, శనివారం మీ థియేటర్ ఇస్తాం అంటాడు. అదేంటి శనివారం ఇవ్వడం ఏంటంటే మీ సినిమా బాగుంటే శనివారం ఇస్తాం, బాగోపోతే శనివారం కూడా ఇవ్వం అని అర్థం. అలా కాదండి, మేము ఏదో కష్టపడి సినిమా తీసాం అంటే నేను చెప్పేది కొత్త నిర్మాత గురించి, చిన్న సినిమాల గురించి చెప్తున్నా. ఏదో చేయండి సార్ అంటే అయితే ఒక 100 టికెట్లు మీరు గ్యారంటీకి ఇస్తానంటే నేను ఇస్తాను థియేటర్ అంటారు. ఇచ్చారు, ఇచ్చారు నా ద్వారానే ఇచ్చారండి. ఓ సినిమాకి 100 టికెట్లు కొన్నాం, కొని థియేటర్ దగ్గర బయట నుంచి దాబాబు దాబాబు అని ఒకరు టికెట్లు పంచిపెడుతున్నారు. ఇప్పుడు ఆ యూనిట్ ఆ స్నేహితులు కూడా 10 మంది 30 మంది వచ్చారండి, మిగతా టికెట్ ఖాళీ ఉన్నాయి కదా. నేను కళ్ళతో చూసి చెప్తున్నాను, ఎవడో నాకు తెలిసిన బాగా తెలిసిన డైరెక్టర్ సినిమా తీస్తే నేను వెళ్ళాను, ఫ్యామిలీ వెళ్ళాను పైగా. సరే ఏదో మాకు బాగా కావాల్సినాడు కదా అని ఉద్దేశంతో నేను బయట నుంచి చూస్తుంటే ఆడ ఎవడో అక్కడ లక్ష్మీ కళ దగ్గర 4 థియేటర్లు ఉంటాయండి, జనం అడ్డు తిరుగుతుంటే వాడిని లోపలికి వెళ్ళమని సినిమా చూడమంట. నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు. నేను ఎందుకు వెళ్ళడం అంటే ఇల్లు ఫ్రీగా అయితే చూడమే అంటే ఫ్రీగా అయితే మధ్య పాపకర్ణ పడతాడు అన్నాడు. అంటే ఫ్రీగా కూడా జనం రావడానికి ఇష్టపడలేదు అంటే మీరు ఎంత బలవంతంగా చూపించినా ఇష్టపడలేదు. బాగున్న సినిమా ఎలా కొట్టుకుంటే టికెట్లు మనం బ్లాక్ లైన్ కొనుక్కుంటాము, కాబట్టి ప్రేక్షకుడు అలా కూడా థియేటర్ రావట్లేదు. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన సినిమా తీశాడు సొంతంగా, ఆయనే సొంతంగా తీసినాడు. తీసుకుంటే మన కమ్యూనిటీ, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్ అందరూ రండి అంటే మేము 100 మంది మేమే పోగేసి సినిమాకి వెళ్ళాం. టికెట్ ఒక ఆయన తీసుకున్నాడు, మధ్యలో పాప్కార్న్ ఆయన ఇచ్చాడు. బలవంతంగా చూశాడు సినిమా. అంటే అతని ఉద్దేశం ఏంటంటే నేను కష్టపడి తీశాను కదా, ఒకసారి మనోడు చూస్తే ఆనందం అతని ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే పాప మనోడు కదా కష్టపడి తీశాడు కానీ లోపలికి వెళ్ళండి. అంటే ఈవేళ పరిస్థితి అలా తయారైంది. ఇంకా దానికంటే ఓటీటీలో పెట్టుకుని బెటరు, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకుని బెటరు. ఇప్పుడు ఇంకా ఓటీటీలో విషయంలో వద్దాం. మీరు పూర్వం అనుకున్నారంటే ఓటీటీ అయితే 20 తీసేస్తుంది డబ్బులు వచ్చేస్తాను అనుకున్నారు కదండి. ఇప్పుడు ఈ ఓటీటీలో కూడా డబ్బు రావట్లే, పెద్ద పెద్ద సినిమాలకు కూడా డబ్బు రావట్లేదు. వాళ్ళు ఇదివరకు కొనేవారు అవుట్ రేట్కి, ఏదో రేట్కి కొనేవారు అండి. ఇప్పుడు ఆహా లాంటి ఛానల్ కూడా కొంట బానిసింది. పూర్వం ఆహా చాలా స్పీడ్గా కొనేది, ఒక 1 ఇయర్ నుంచి ఆహా కొనట్లేదు, షేరింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మేము షేరింగ్ అని వేయండి బాబు అని అప్లికేషన్ పెడుతుంటే మళ్ళీ దాంట్లో హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, రేటింగ్ ఎంత, ఐఎండిబి ఎంత, లేదా బిగ్ మచ్ రివ్యూస్ ఎలా వచ్చి ఇన్ని చూస్తున్నారు, ఇన్ని చూసి పెడుతున్నారు, అయినా సరే షేర్లు రావట్లే, పే ఫర్ వ్యూ, పే ఫర్ వ్యూ అదే అది రావట్లేదు. ఇంకా ఈటీవీ విన్ అని పెట్టారు, ఈటీవీ విన్లో కూడా వాళ్ళు ఈటీవీ విన్ కోసం సినిమాలు కొంటున్నారు కొన్ని, వాళ్ళు నచ్చినాయి ఏమైనా మనం పెడదామంటే కూడా వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఒక మామూలు యావరేజ్ సినిమా మనం తీస్తే ఫ్రీగా కూడా మనకి ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టలేదు, ఇంకో ఛానల్ కొనట్లేదు, నెట్ఫ్లిక్స్ కొనట్లేదు, అమెజాన్లు కొనట్లేదు, ఈడు కొనట్లేదు. కానీ సినిమాలు మాత్రం మా ఫిలిం ఛాంబర్లో నెలకి 200 టైటిల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇతర ఛాంబర్స్ ఉన్నాయి ఇంకా, మై కాకుండా ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంది, ఇంకా ఏదో తెలంగాణ ఛాంబర్ ఉంది, వీటిలో ఉన్నాయి కదండి. వీటిలో కాదు ఏదైనా నెలకి సుమారుగా 700 ఛానల్స్ టైటిల్స్ రిజిస్టర్ అవుతున్నాయండి. అంటే సంవత్సరానికి ఏంటండి 800 అండి, సంవత్సరం సినిమా రిలీజ్ అయ్యిందండి 230 థియేటర్లు, 230 లేదా 250 సినిమాలు. అంటే మిగతా టైటిల్స్ ఎన్ని అవుతున్నాయి, వాళ్ళు ఎవరు తీస్తున్నారు, ఎక్కడ తీస్తున్నారు, ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడ అయిపోతుంది తెలియట్లేదు. అవగాహన లేకుండా కొంతమంది సినిమాలు తీస్తున్నారు, అవగాహన ఉండి తప్పు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అన్నీ అవగాహన చేసి, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ హీరో వాల్యూ ఎంతో తెలియకుండా 3 రేట్లు సినిమా తీయడం. సినిమాలు ఫెయిల్ అయినా సరే స్టార్స్ రేట్ అనేటువంటిది తగ్గకపోవటం అనేటువంటిది, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్నా సరే స్టార్ రేట్ అనేటువంటిది మాత్రం తగ్గట్లా, స్టార్ డిమాండ్ అనేది తగ్గట్లేదు. ఏంటిది కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి డబ్బులు పరిచేస్తున్నారండి, వాళ్ళు రియల్ ఎస్టేట్లోనో లేదా ఇంకో బిజినెస్లోనో డబ్బు సంపాదించి. సినిమా అనేది ఫ్యాషన్ కాబట్టి, ఇప్పుడు ఫ్యాషన్ గ్లామర్ ఉండే రెండు, ఒకటి రాజకీయం, రెండు సినిమా. రాజకీయం రోజు కుదరదు, ఎందుకంటే రాజకీయం 5 తీసుకోసారి వస్తుంది, సినిమా అనేది రోజు తీర్చుగా మీరు, కాబట్టి సినిమా మీద ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. మీరు రోజు చెప్పినాక మీకు రోజుకి 8 సినిమాలు చేస్తే, వారాన్ని 8 సినిమాలు చేస్తే దాంట్లో ఒకటి ఆడట్లా. కానీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు రావట్లేదు, కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు. మళ్ళీ మొన్న ఒక మీటింగ్లో చెప్పారు,
కొత్త నిర్మాతలే మా ఇండస్ట్రీని కాపాడుతున్నారు. కాపాడేది వాళ్ళే. అలాగే కదండి, ఎందుకంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ 15 మంది సినిమాలు 20 వస్తాయి. మిగతా కొత్త వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమా తీట్లా వీళ్ళు ఇంకా 60 ఫీల్డ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. పోనీ ఈ కొత్త వాడు చెప్పిన మీ ఇంటర్వ్యూలో లేదా నా ఇంటర్వ్యూలో ఎవరైనా చూసి ఒకడైనా అవుతున్నాడా వాళ్ళకి తెలియదులే, మనకి ఇలా చేద్దాం మనకి ఇలా చేద్దాం అని వస్తున్నారండి. అసలు రోజు కృష్ణానగర్ కష్టాలని చెప్పి ఒక ఎపిసోడ్ పెడితే ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుస్తాను వాళ్ళకి. అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానండి, సినిమాలు తీద్దాం ఏమైనా అందుకే ఆపే హక్కు నాకు లేదు మీకు లేదండి. కానీ అవగాహనతో సినిమా తీస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ బాగుపడితే ఉంటే ఏంటి, వేస్టేజ్ పోకుండా ఉంటుంది. ఈ డబ్బంతా వేస్ట్ పోతుంది కదా. అప్పుడు పూరి జగన్నాథ్ ప్రసాద్ చెప్పాడు, ఇండస్ట్రీ బతికేది ఓన్లీ కొత్త నిర్మాతల మీదే కొత్త వాళ్ళ మీదే అని చెప్పినట్టు నిజం. అది 100% నిజం అండి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిదానికి ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వండి, 2 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వండి. మా ప్రొడ్యూస్ కౌన్సిల్లో ప్రతి నెల మీటింగ్ పెడతామండి. ఏంటి ఈ నెల 100 మంది కొత్త నిర్మాణం చేయాలనుకోండి, ఈ 100 మందికి కలిపి ఒక కౌన్సిలింగ్ పెడతాం. దానికి దామోదర్ ప్రసాద్ గారు, నేను, ప్రసన్న గారు ముఖ్యంగా ఉంటాము. మిగతా వాళ్ళందరూ కొంచెం రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్లు ఉండి వాళ్ళిద్దరిని పిలుస్తాం. పిలిచి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తాం. మీరు ఎందుకు తెద్దాం అనుకున్నారు సినిమా అంటే మా తమ్ముడు హీరో చేద్దాం అనుకున్నానండి, అందుకు తెద్దాను ఒకళ్ళు చెప్పాడు అనుకోండి, సరే మీ తమ్ముడు మీద డిపాజిట్ అనుకోండి. అందుకని వ్యాపార బాధ్యత తీకండి. మొన్న ఇంకోటి వచ్చాడు, నేను కుటుంబాల సినిమా తీసి కూడిన సంపాదించని వచ్చాను సార్ అన్నాడు. అంటే ఎలా సంపాదిస్తారు అంటే ఎలా సంపాదించకూడదు అని ఆయన మనం క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే నీకు ఫస్ట్ టైం అది. అంటే ఇలాగా అవేర్నెస్ కోసం మేము మీటింగ్లు పెడుతుంటే కూడా మమ్మల్ని వాళ్ళు అవేర్నెస్ తీసుకోకపోగా మీకేం తెలియదు, మాకు ఐడియా ఉందిలే అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు తెలుసు, మాకంటూ ఒక ఇది ఉంది వీళ్ళు చెప్పేవి. అంటే నిజంగా కూడా ఇక్కడ ఎవరి అనుభవాలు వాళ్ళకి తెలియాల్సిందే తప్ప పక్కన చెప్తే వినరు. ఇక్కడ ఏంటంటే మంచి చేసేవాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసేవాడు మంచిగా కనిపిస్తాడు. అసలు రోజు పంచాయతీలండి, ఇంకా మా దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న కుమార్ గారికి అంటే మాకు రోజు రోజు కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు చాంబర్లో మాకు మెంబర్ అయిన తర్వాత ఖచ్చితంగా అతను ఏం సమస్య వస్తే మేము పరిష్కరించాలి. ఎన్ని పరిష్కారాలు అంటే మాకు కన్సల్టెన్సీ కమిటీ ఉంటుందండి ఒకటి, దానికి మన కేఎల్ నారాయణ గారు చైర్మన్ కన్సల్టెన్సీ కమిటీకి. దానికి చాంబర్ నుంచి 1-5 ప్రొడ్యూస్ కౌన్సిల్ నుంచి 1-4, మా అసోసియేషన్ నుంచి 3, అలాగే డైరెక్టర్ అసోసియేషన్ 4 ఇలా ఉంటారు మెంబర్స్. అంటే ఇండస్ట్రీ సమస్య ఏమొచ్చినా సరే వీళ్ళందరూ కలిసి నేను తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దానికి చైర్మన్ మన కేఎల్ నారాయణ గారు, ఎందుకంటే ఆయన చాలా యథార్థంగా నిష్పక్షపాతంగా ఆయన తీర్పు చెప్పే మనిషి. ఆయన అక్కడ బోర్డ్ కేసులు ఉన్నాయండి. ఒక హీరో మమ్మల్ని అంటే డేట్లు ఇచ్చి షూటింగ్ చేయట్లేని ఒకడు, ఇంకోటి మధ్యలో ఆపేసేయడం ఒకడు, ఏమైనా ఎందుకు ఆపేయమంటే డైరెక్టర్ మార్చేయాలని ఒకడు, డైరెక్టర్ ఎందుకు మార్చేవంటే ఆడేమో మా హీరోతో నా సంబంధం లేదు నేను పట్టలేదు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు, లెటర్ ఇచ్చాడు ఒకడు, ఇలాగ అంటే పేర్లు చెప్పట్లేదు మీకు. ఇలా 100 సమస్యలు అండి రోజు చూస్తుంటే. మనం చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే నేను సినిమా ఫెయిల్యూర్ సినిమా తీసినా పర్లేదు, కానీ ఇలాంటి సినిమా తీయలేదు. ఏది సమస్యలు ఉన్న సినిమా తీయలేదు. అంగోపరమ్మ గారు లాంటి వాడే బోల్డ్ ఫెయిల్యూర్ తీశారు. ఆ ఫెయిల్యూర్కి ఇట్టికి ఆయనకి అతీతం కదా ఆయనక. అలా మనం కూడా అంతే, ఇట్లా తీసామా ఫ్లాప్ తీసాం పెద్ద మనం పట్టించుకోం, దాని గురించి సినిమా తీసామా రిలీజ్ చేసామా లేదా అయిపోయిందని చూసుకుంటాం తప్ప. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చి బలైపోతున్నారంటే ఇండస్ట్రీలో అంతమంది బలైపోతున్నారు ఇప్పుడు. కాబట్టి మనం మీకు చెప్పే సలహా ఏంటంటే, ఫెయిల్యూర్ సినిమా తీసినా పర్లేదు కానీ కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా తీయద్దు, అది తెలుసుకుని ఆలోచన పెట్టుకుని సినిమా తీయండి. కాస్ట్ ఫెయిల్యూర్ని అరికట్టడం కోసం చాంబర్ కానీ కౌన్సిల్ కానీ రకరకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కదా, వాటిలో ఏవైనా అమలు అవుతున్నాయి? అమలు అవట్లే. ఇప్పుడు మాకు పెద్ద సినిమాలకి ఒక రేట్ పెట్టారండి, ఏది టెక్నీషియన్కి, చిన్న సినిమాకి 15% తగ్గించమని ఒక అగ్రిమెంట్ ఉంది మాకు. ఆ చిన్న సినిమాయే కాదా అని నిర్ణయానికి ఒక 4 కమిటీ వేశారు. అంటే మీరు సినిమా తీస్తున్నాను 4 కోట్లు అంటే దానికి 15% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరు? ఫెడరేషన్ వాళ్ళు. ఆ ఫెడరేషన్ మాతో ఉంటారు ఇప్పుడు, మాకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు. మీరు లెటర్ పెట్టండి సార్, మా వాళ్ళు చెక్ చేస్తారు అవునా కాదు తెలుస్తుంది. క్యాస్టింగ్ బట్టి డైరెక్ట్ బట్టి తెలిసిపోద్ది వాళ్ళకి. జెన్యున్గా మీరు సినిమా తీసారనుకోండి, 4 కోట్లు చిన్న అందరు కొత్తలతో తీస్తున్నాం, 3 కోట్లు బడ్జెట్ అని మీరు బడ్జెట్ ఇస్తే ఆ జెన్యున్ దగ్గర ఓకే చెప్తారు వాళ్ళు. అయితే ఈ అవేర్నెస్ ఆడవ లేదు, ఏదో సినిమా వస్తుంది వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు పని చూసి వెళ్ళిపోతారు తప్ప మనం ఈ డిస్కౌంట్ వాళ్ళ దగ్గర తీసుకుందామన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇంతవరకు ఈ సిస్టమ్ పెట్టి 2 ఇయర్స్ అయింది, ఒక్క సినిమా కూడా ఆ పద్ధతిలో సినిమా తీయలే ఎవరన్నా. ఎన్ని 4 కోట్లు 3 కోట్లు సినిమాలు తీసి బోర్డు వస్తున్నాయి కదా, 100 సినిమాలు వస్తున్నాయి కదండి, వాళ్ళు ఎవరు దీన్ని ఉపయోగించుకోలేదు. ఇలా మీలాంటి వాళ్ళ ద్వారా మేము చెప్పే దేని గురించి అంటే, మీరు అడిగారు కదా రాయితీలు ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, న్యాయం జరుగుతుంది అంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చాంబర్లో ఒక ప్రతినిధి ఉన్నారు, వాళ్ళకి వస్తే వాళ్ళు మీ సలహా చెప్తారు. ఇక్కడ మా చాంబర్ జిఎం ఉన్నాడు, ఆయన అడిగితే కనుక మీకు అప్లికేషన్ ఇస్తాడు, మీ క్యాస్టింగ్ ఎంత, డైరెక్టర్ ఎంత, రెమ్యునేషన్ ఎంత అని పెట్టుకుంటే అది నిజమైతే కనుక ఖచ్చితంగా వెసులుబాటు కలిగించడానికి సపోర్ట్ చేస్తుంది చాంబర్ అండి. ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐ నిర్మాతలు ఎన్ఆర్ఐ ఫండ్స్ తోటి సినిమాలు తీస్తూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరగడానికి వాళ్ళు ఒక ప్రధాన కారణం అవుతున్నారు అనేటువంటిది ఒక ఇది ఉంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక సిస్టమ్, ఎకనామికల్ సిస్టమ్ కావచ్చు, ఒక ఎకో సిస్టమ్ అనేటువంటి దాన్ని డిస్టర్బ్ చేస్తారు అనేటువంటి ఒక ఇది ఉంది.
దాని గురించి ఏం చెప్తారు? 100% నిజమండి, 1000% నిజమండి. అది అది కూడా కార్పొరేట్ సంస్థలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంకో కంపెనీలు, ఇంకో కంపెనీ బిజినెస్ చేస్తారండి. వాళ్ళ స్టైల్గా ఉంటుంది. ఈ గతంలో ఏబిసిఎల్ సంస్థ వచ్చింది, గుర్తుందా మీకు? అలాగే రిలయన్స్ అనే సంస్థ వచ్చింది. అది వాళ్ళు నాకు ఈ సినిమా తీసిపోయారండి. వాళ్ళు కారణం ఏంటనుకున్నారు, కార్పొరేట్ కంపెనీ అంటే ఏంటి, ఉదయం 11 o'clock వచ్చి మీరు ఏదో తమనే లేసి లోపలికి వెళ్ళటం, సాయంత్రం 6:30 ఫైల్ మూసేసి భోజనం వేసుకుని వెళ్ళిపోవటం, ఇది కార్పొరేట్ స్టైల్ అంటే. అవి సాఫ్ట్వేర్లకి హార్డ్వేర్లకి జరుగుద్దేమో తప్ప సినిమా జరగదండి. కానీ ఈ రోజున ఇండస్ట్రీలో వస్తున్న సక్సెస్ కొన్ని ఫెయిల్యూర్ సినిమాలకు కూడా ఫంక్షన్స్ చేసుకొని అట్టహాసాలు చేసేటువంటి పరిస్థితి, రాంగ్ ఫిగర్స్ వేయటం, ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ వేయటం, ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయినాయి. అవును, ఈ పరిస్థితులు అనేటువంటి వాటిని సెల్ఫ్ రియలైజ్ చేసినటువంటిది లేకపోవటం, ఫెయిల్యూర్ సినిమాలకు ఫంక్షన్లు చేసుకొని అట్టహాసాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? అంటే ఏంటంటే, ముందు మనం ఒక స్కీమ్ ఉంటుందండి, ప్రీ రిలీజ్ ఫంక్షను, రిలీజ్ ఫంక్షను, తర్వాత సక్సెస్ మీట్ అని ముందే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. అది సక్సెస్ అయింది లేదా అవసరం లేదు, ఎందుకంటే ఇది నెట్వర్క్ కదా ఇది. ఇప్పుడు మీరు సక్సెస్ మీట్ అనేది అవద్దం అనే చెప్పి తప్పలేదు, ఎందుకంటే అదో ప్రమోషన్. ఇప్పుడు సూపర్ హిట్, బంపర్ హిట్ అని పెడతాం మనం అండి. అంటే అట్లీస్ట్ తెలియనోడికైనా సూపర్ హిట్ అవుద్దా అని వస్తాడేమో చిన్న ఆశ అండి. కాబట్టి సినిమా అనేది ఖచ్చితంగా మీరు చేసే కార్పొరేట్ వ్యాపారం కాదు. సినిమా అనేది సినిమాలాగా చూస్తే మీరు ఇంప్రెషన్ హీరో దగ్గర తీసుకోవడం కోసం అనుకోకుండా బడ్జెట్లు పెంచడం, లేకపోతే హీరో డైరెక్టర్ ఇంప్రెస్ చేయడం కోసం చేయడం, దానివల్ల ఎన్ని నష్టాలు, ఎన్ని కోట్ల నష్టాలు. ఆ కోట్ల నష్టాలని మీరు ఒక్కరే కాదు, మీతో పాటు చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు ఇంకోటి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి, రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రూల్స్ కూడాను చిత్ర పరిశ్రమ మీద, చిత్ర పరిశ్రమ విడిపోలేదు, సినిమా అనేటువంటిది విడిపోలేదు, అదే అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా సరే. కానీ రెండు ప్రభుత్వాల వైఖరి అనేటువంటిది చిత్ర పరిశ్రమ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చిరంజీవి గారు వెళ్ళి ఒక స్టెప్ దిగి మాకు చేయండి అని అడిగారండి. అడిగినప్పుడు అందరం ట్రోల్ చేశారండి, చిరంజీవి గారు లాంటి గ్రేట్ పర్సన్ జగన్ దగ్గరికి వెళ్ళి చేతి కట్టుకోసం అవసరం ఏంటని. అయితే చిరంజీవి గారు చేతి కట్టుకుంది ఆయన కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం. మన 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 ఇండస్ట్రీ బాగుండాలని ఆయన స్టెప్ దిగాడు. కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడండి. ఆయన ఎంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే ఇండస్ట్రీ కోసం స్టెప్ దిగాడు. ఆయన సొంతంగా నాకు స్థలం ఉండి లేదా ఎకరం పొలం ఉండి అని అడగలేదు, అది వెళ్ళింది. ఆ విషయంలో నేను కూడా చాలా కళ్ళనీళ్ళు బాధపడ్డా, ఎందుకంటే చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారని. కానీ చిరంజీవి గారు ఓ స్టెప్ దిగిన 100% ఇండస్ట్రీ బాగుండాలి, ఆయన అది చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అప్పుడు కేసీఆర్ గారు కూడా మనకేం సపోర్ట్ చేశారు, మనకి యాంటీ చేయలేదండి. ఇద్దరు కూడా అనుకూలమైన ప్రభుత్వాలు. ఇండస్ట్రీ మనం వెళ్ళి ఏదో రిప్రజెంటేషన్ పెడితే 5 నిమిషాల్లో ముద్ర కొట్టేంత అవకాశం ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇస్తే ఇండస్ట్రీకి ఏం జరుగుతుంది, ఏ విషయాల మీద ఈ చిత్ర పరిశ్రమ రెండు ప్రభుత్వాలకి కామన్గా అప్పీల్ చేసుకునే అంశాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి రెడ్డి గారు గారు చెప్తున్నానండి. పెద్ద సినిమాల గురించి మనం ఆపడం ఆవలేము, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఈ చేతులు లేవు, ఎవరి చేతులు లేవు అని పక్కన పెట్టండి. నేను ఒక చిన్న సినిమా నిర్మాతగా నేను తరఫున ఆడతానండి. చిన్న సినిమా బతకడానికి 4 పాయింట్లు సార్. ఒకటి, ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబ్ అనే డిజిటల్స్ ఉన్నాయండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చిన్న సినిమా బతకడం కోసం అండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారానికి 12,000 13,000 తీసుకుంటున్నారు సార్, కనుక షో పడుతుందో లేదో తెలియట్లేదు, ఈ డబ్బు కట్టాలి అని పోతుందండి. కాబట్టి ఖచ్చితంగా డిజిటల్స్ వాళ్ళు ఏం చేయాలంటే థియేటర్స్ వాళ్ళకి నెలకి ఇంత అని ఒక ఫిక్స్ రేట్ పెట్టుకోవాలండి. ఆ డబ్బు నిర్మాత దగ్గర కలెక్ట్ చేస్తారా, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలెక్ట్ చేస్తారా, ఎగ్జిబిట్ చూసుకుంటాడు. అంటే సపోజు నెలకు ఒక 30,000 లేదా నెలకు 20,000 అని పెట్టుకున్నారనుకోండి, నెలకు 20,000 ఖచ్చితంగా థియేటర్ ఉన్నంత కాలం అంటే తప్పదాడు. థియేటర్ కరెంట్ ఎలా కట్టాలో, జనరేటర్ ఎలా ఉంటుందో, అన్నీ ఇలాగే ఇది కూడా ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఆ ఎక్విప్మెంట్ మార్చడం కూడా కుదరదు, ఒకసారి మీరు క్యూబ్ పెడితే క్యూబే ఉంటుంది. ఆ క్యూబ్ సిస్టమ్ ఒకటికి నెలకు 15,000 20,000 ఏదో ఒక రేటుకి మీరు ఫిక్స్ చేసుకుని అది కట్టండి. మీరు థియేటర్ వాళ్ళు కట్టాలి, ఇది గవర్నమెంట్ పెట్టాలి పిటిషన్ అండి. థియేటర్ వాళ్ళు నేను ఎందుకు కట్టాలంటాడు, గవర్నమెంట్ పెడితే పాలసీ పాలసీ కోసం పెడతారు. ఇప్పుడు ఒకప్పుడు దాసనారాయణ రావు గారు దాని మీద ఫైట్ చేశారనే కదా, ఫుల్ పేజీలు వీటి మీద నియంత్రణ పెట్టి ఒక చాంబర్ ఒక ఇది తీసుకున్నారని చేసినప్పుడే కదా ఈనాడు సంస్థతో రామ దాసనారాయణ రావు గారికి విభేదాలు వచ్చింది. ఎంతో సన్నిహితంగా ఉన్న రామోజీరావు గారు దాసనారాయణ రావు గారు విడిపోవడం జరిగింది. చాలా కాలం ఆ ఫైట్ అనేటువంటి జరిగింది. దాసనారాయణ గారు ఫోటో దాంట్లో వేయకపోతే కృష్ణవంశీ గారు దాసనారాయణ ఛేదించాడు కూడా, ఛేదించాడు. దాసనారాయణ గారు గొప్ప కానీ నా ఫోటో ఏం చేశారు, ఆ ఫోటో చేయాలని చెప్పి కృష్ణవంశీ గొడవ చేయటం ఇదంతా జరిగింది కదా. మరి ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఛాంబర్ రూల్ను వైలేట్ చేసిన, అంటే ఇప్పుడు చెప్పిన ఛాంబర్ గిల్డ్ రెండు అయినాయి కదండి, గిల్డ్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ విశ్వం అనే సినిమా పోస్ట్ చేసేలేదు నాకు తెలియదు, కానీ ఇది వైలేషన్ అనేది పెద్ద ఏం లేదు, ఇప్పుడు జరగట్లేదు, పట్టించుకోవట్లేదు. వ్యక్తిగతంగా పరిశ్రమను నడిపించగలిగి పరిశ్రమలో ఇలాంటి సమస్యలు లీడ్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరు ఏం చెప్తారు?
వ్యక్తి ఎవరంటే ఓకే వనే ఒక వ్యక్తి చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే, నేను నాయకత్వం వహించను, అవసరం వచ్చిండి నేను హెల్ప్ చేస్తాను, అవసరం వచ్చిండి సపోర్ట్ చేస్తాను, తప్ప నేను నాయకత్వం వహించను అన్నారు. ఎందుకంటే దాసరి నారాయణ ఈ రోజువారీ సమస్యలు నిజంగా చిరంజీవి గారు కూడా తీర్చలేదు, రోజువారీ పంచాయతీ అది గ్రేట్ అండి. అంటే ఫైటర్స్ యూనియను, డాన్సర్స్ యూనియన్ ఎవరో వీళ్ళు పంచాయతీలు పెట్టమంటే ఆయన వల్ల అయ్యే పని కాదు అది. అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటి, దానికి ఎవరు హూ ఇస్ ద రైట్ పర్సన్ అంటే ఏం చెప్తారు పెద్ద, ఇప్పుడు ఒకటి నెంబర్ వన్ చిరంజీవి గారు అండి, ఆ తర్వాత సీనియర్ గా సి కళ్యాణ్ గారు. ఏదైనా సమస్య వస్తే భుజం మీద వేసుకుని, అంటే పెద్ద మనిషి అండి ఏమనుకున్నారు, ఇద్దరిని కన్విన్స్ చేసుకుంటే పెద్ద మనిషి అంటారు. వన్ సైడ్ నేను పెద్ద రాయలు ఎలా చెప్తున్నా తీర్పు పో అంటే కుదరదు కదా, అందుకని ఇద్దరిని ప్రభు తప్పయ్యా అని మిమ్మల్ని, తప్పయ్యా నన్ను, ఇద్దరిని ఖండించి ఇద్దరికి సమన్వయం చేసేవాడిని పెద్ద మనిషి అంటారు కదా. అలాంటి పెద్ద మనిషి మన సి కళ్యాణ్ గారు ఉన్నారు. అఖిలం నాగేశ్వరరావు గారు శతజయంతి ఉత్సవాల విషయంలో కానీ, ఆయన ది సెంటినరీ ఇయర్, ఆ విషయంలో ఎందుకు ఇండస్ట్రీ చొరవ చూపించలేకపోయింది అంటే, ఇప్పుడు అక్కడ లాజిక్ లాగారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి రిప్రజెంట్ చేయడానికి బాలకృష్ణ గారు ఉన్నారు, ఎదరికొచ్చారు అన్నీ చేశారండి. అలాగే అక్కడ నాగేశ్వరరావు గురించి ఒక నాగార్జున గారు ఎదరికొచ్చి ఇండస్ట్రీ కలిపికెళ్తే ఇండస్ట్రీ చేయడం రెడీగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఫంక్షన్ చేసే డబ్బు ఎవరు అనుకున్నారు, బాలకృష్ణ గారు పెట్టలేదు, ఛాంబర్ పెట్టలేదు, కౌన్సిల్ పెట్టలా, మేము ఓన్లీ సార్ వాళ్ళకి వాటిలో డబ్బులు ఇచ్చాం మేము అందరం కలిసి, మేమంటే ఐ మీన్ ఐదు అసోసియేషన్ కలిసి, మిగతాదంతా కూడా స్పాన్సర్ చేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున గారు అలాంటి ఒక రిప్రజెంటేటివ్ ఉంది కదా, అబ్బాయి ఉన్నాడు కదా, వచ్చి ఇగో మా నాన్నగారు కూడా ఫంక్షన్ బాగా చేద్దాం, దానికి ఒక కమిటీ ఏంటి అని ఒక కమిటీ ఎత్తే డెఫినెట్గా సేఎస్ మీడియా లాంటి ఒక ఫంక్షన్ చేయడానికి, గ్రాండ్గా చేయడానికి డబ్బు అంతా ఖర్చు పెడితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ డబ్బు జ్యూలో డబ్బు తీయక్కలేదు, ఛాంబర్ డబ్బు తీయక్కలా, కౌన్సిల్ డబ్బు తీయక్కలా, స్పాన్సర్స్ ఉన్నారు. అంటే నాగార్జున గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎదరికొచ్చి ఒక కమిటీని, అంటే నాగార్జున గారు ఇనిషియేటివ్ తీసుకోకపోవటమే కారణం అంతే, 100% అక్కడ బాలకృష్ణ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి జరిగింది. ఇది నిజం ఇది. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఇలా చేద్దామన్నారు, వెంటనే సేఎస్ మీడియాలు వచ్చారు. దాని గురించి ఒక వెంకటేశ్వరరావు గారు ఉన్న అన్నాడు, ఆయన వీళ్ళందరూ బాలకృష్ణ గారు సంబంధించిన అందరూ కూడా కూర్చుని దాన్ని ఒక వర్కౌట్ చేసి గెస్టులని తీసుకురావడం, లేకపోతే సీఎంలతో మాట్లాడుకోండి ఆయన మాడుకున్నారు. బాలకృష్ణ గారు కొంచెం వెనకాల సపోర్ట్ చేశారుగా, మేము వెళ్ళి రిప్రజెంటేషన్ పెట్టినా అక్కడ బాలకృష్ణ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు కూడా గురించి కూడా ఆయనకే ఈక్వల్ కదా, ఆయన కూడా మనకి నాగార్జున గారు ఎదురుకొచ్చి గ్రాండ్గా చేద్దాం అంటే కనుక డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ చేయకపోవడం కారణం 100% ఎఫిషియన్సీ తీసుకోకపోవటమే. సరే, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఈ ఫైనల్గా ఇండస్ట్రీస్ ఆలకు సమస్యల పరిష్కారం అనేటువంటి దానికి ఒక సమగ్రమైనటువంటి అండ్ ఫైనల్ ఫుల్ అండ్ ఫైనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది వెళ్ళే అవకాశం ఉందా, ఏ సమస్యల్ని ఫోకస్లోకి తీసుకొని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకి ఒక ఇది కావాలి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఏమి సాధించబోతున్నారు, ఏమి చేస్తారు, ఏమి అడుగుతారు, ఎప్పుడు చేస్తారు అనేటువంటి దానికి ఉంది. అంటే యాక్చువల్గా మనం బాలకృష్ణ గారి దానికి ఇద్దరు సీఎంలు వస్తున్నారండి, ఇద్దరు సీఎంలకి ఒక రిప్రజెంటేషన్ అంటే అన్అఫీషియల్గా అందరి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఉన్నాయి అక్కడ, మళ్ళీ ఒకసారి అఫీషియల్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ప్లాన్ చేశారండి. అయితే ఆ రోజు ఆంధ్రాలో తుఫాన్ రావడం వలన సీఎం గారు ఆయన రాలేదు, ఈయన రాలేదు, పవన్ తుఫాన్ ఇక్కడ తుఫాను పవన్ కళ్యాణ్ గారు రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అకేషన్ ఏదో చూసి వీళ్ళు మన వాళ్ళు మాత్రం సిన్సియర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని కలిపి మన కొత్త ఛాంబర్కి ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని ఒక ఆయన వచ్చారు, ఆయన కూడా యాక్టివ్గా ఉంటాడు. అంటే ఆయన కూడా కొంచెం సీఎంలతోటి మంచి అవగాహన ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించి వాళ్ళని మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది అతి త్వరలో జరుగుద్ది అండి. మొన్న జరగవలసింది మన తుఫాన్ వల్ల జరగలేదు, మళ్ళీ చేస్తారు. ఈ హయాంలో ఈ భరత్ భూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్ హయాంలో డెఫినెట్గా ఇద్దరు ముఖ్యమంత్రిని కలిసి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఒక నాలుగు పాయింట్లుగా, నాలుగే నాలుగు పాయింట్లుగా ఏమి రిప్రజెంటేషన్ ఇస్తారు, ఏం జరగబోతుంది, ఒక నంది అవార్డ్స్ గురించి కానీ అట్లాగే ఈ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ గురించి, అలాగే మీరు అడిగినటువంటి యుఎఫ్ఓ వీటికి సంబంధించినటువంటిది, ఇంకా ఏమిటి, ఇంకేమేమి పాయింట్లు మీరు జత చేసి రిప్రజెంటేషన్ ఇస్తే అది సమగ్రమైనటువంటి ప్రాతినిధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? అదే ఈ మూడింటితో పాటు, ఆ మూడితో పాటు ఇప్పుడు మనకి ఆంధ్రాలో షూటింగ్ చేస్తే బెనిఫిట్స్ ఇస్తానని లాగ్ చెప్పారండి. జిఎస్టీలో 18%లో 9% మన ఆంధ్ర గవర్నమెంట్కి, 9% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, ఈ 9% ప్రొడ్యూసర్కి ఇస్తాన్నారు. లోగడ ఇచ్చిన రిప్రజెంటేషన్లోనే మళ్ళీ మనం ఫ్రెష్ చేయడం, లోగడ ఇచ్చిన ప్రామిస్ని మళ్ళీ తిరిగి చేయడం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా షూటింగ్ చేస్తే లొకేషన్ ఛార్జీలు లేకుండా అప్పట్లో, అంటే ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే, జగన్ గారి టైం ముందు టైంలోనే పెట్టారు. లొకేషన్లో నామమాపత్రపు లోకేషన్ ఛార్జీ కట్టి, అంటే క్లీనింగ్ ఛార్జీ లాంటివి కట్టి మీరు షూటింగ్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత అంబికృష్ణ గారు అప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు, దానికి 2-3 మీటింగ్లు వేశారు, అన్నీ ఎదురు వెళ్ళారు. తర్వాత అనుకోకుండా ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ అది
కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ లాగడైతే ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవి చేస్తారండి. మన తెలుగు సినిమాకి సబ్సిడీలు ప్రోత్సాహకాలు మీరు అన్నట్టు నంది అవార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అది నంది అవార్డు వాల్యూ కాదు, అది మనకు బూస్టప్ కదా సినిమాకి, అది చేయడం కోసం రెడీ చేస్తున్నారు. సరే, ఏదేమైనా త్వరలో మరలా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రాతినిధ్యం అనేటువంటిది ఇండస్ట్రీ నుంచి వైపు నుంచి వెళ్తే ప్రభుత్వం సహకరిస్తుందా లేదనేటువంటిది ఎంతవరకు ఎలాంటి సహకారం ఉంటుంది మనం ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించే ముందు ఉంది. ఎందుకంటే ప్రభుత్వంతో మనకు అనుబంధం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ మనకి సినిమా వాళ్ళకి బాగా చిరపరిచితులు కాబట్టి డెఫినెట్గా జరుగుద్ది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు, ఆయన పర్సనల్ విషయాలు ఏమి ఉన్నాయి, సినిమా విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఉంటారు. ఎప్పుడైనా మనం రిప్రజెంటేషన్ పెడితే నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేము అందరం కలిసి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టి అప్లికేషన్ పెట్టామండి. ఆయన ఏమన్నా అంటే ఏమయ్యా అసలు మీ ఇండస్ట్రీ నుంచి మాకు వచ్చే ఆదాయం ఎంత ఇంత, ఈ మాట దాని గురించి ఏముంది, మీకు ఏం కావాలో మీరు చేసుకోండి, కానీ మీరు అందరూ ఒక మాట మీరండి. మళ్ళీ మీరు వెళ్ళిపోయింది ఇంకో వర్గం వచ్చి ఇది వద్దని ఇంకో వర్గం వచ్చి కావాలంటే కుదరదు. ఇండస్ట్రీ అంతా ఒక మాట వచ్చి మీకు ఏం కావాలో చెప్తే ఆయన 5 నిమిషాలు అమలు చెప్తా అని చెప్పి చెప్పారండి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం 2 ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి ఉన్నాయి, సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు రేట్ ఎడితే ఇచ్చారు కదా, ఇంకా అంతకన్నా మా వాళ్ళు ఏం కడతారు. ఇప్పుడు స్థలాలు పొలాలు ఇమ్మని పెద్దగా ఎవరు అడగట్లా అండి, ఆల్రెడీ ఇచ్చిన స్థలాలనే మనకి వైజాగ్లో మనకి ఒక స్థలం కేటాయించారు. ఇప్పుడు దానైనా ఈ మన ఈ ప్రభుత్వం వాళ్ళు సేకరించి అక్కడ షెడ్యూల్ కట్టుకుంటాకో లేకపోతే చేస్తే కనుక బాగుంటుందని నా ఉద్దేశం. పైగా ఏంటంటే ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ వేరు, మన తమిళ నుంచి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చాం కానీ తెలుగు నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలని రూలేం లేదండి. ఇక్కడున్నా అక్కడున్నా మనకు అందుబాటులో ఉంటాం కదా. విజయవాడ ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఇక్కడ ఉన్నాయి. అది చాలా రెడిక్యులస్ వాదనలే. వేరే దగ్గర ఇండస్ట్రీ అక్కడ కూడా యాక్టివిటీని పెంచుకోవడం కోసం ప్రయత్నించాలి తప్ప ఇక్కడ నుంచి ఇండస్ట్రీని పీక్ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేద్దామా అనేటువంటిది జరిగే పని అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు 2 ఒకటే కదండి. ఇప్పుడు తమిళ సినిమా వేరు, తెలుగు సినిమా వేరు. కానీ తెలుగు సినిమా వేరు, హైదరాబాద్ సినిమా, ఆంధ్రప్రదేశ్ సినిమా వేరు లేదు కదా. ఇంకా మనకి అంతా ఒకటే కదా మనకి ప్రభుత్వం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. అప్పుడప్పుడు ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అయినా ఇలా కూర్చొని పరిశ్రమకు సంబంధించిన విషయాలను విశ్లేషించుకునేటువంటి ఒక ఇది మనం టేకప్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. థ్యాంక్ యూ సార్, మీరు కూడా మంచి టైం వెచ్చించి ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఆలోచించారు కదా. ఒక సినిమా మనిషిగా మీరు కూడా తెలుసు కాబట్టి కష్టకాలండి. యాక్చువల్గా దాసనారాయణరావు లేని లోటు ఖచ్చితంగా ఉందండి. అంటే ఆయన ఉన్నప్పుడు భుజం వేసుకుని రేపనైనా మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే బిల్ ఏంట్రా అని అడిగే అంత గొప్ప మనిషి ఆయనతో మనకు మీకు మాకు అనుబంధం ఉండటం కూడా మన గ్రేట్ అచీవ్మెంట్ అది డెఫినెట్గా. అందుకే దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఆయన పేరు మీద మర్చిపోకుండా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. దానికి దాసరి గారి శిష్యులు మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఉన్నంతకాలం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరంగేశ్ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తాం. ప్రతిభ గల వాళ్ళందరినీ గౌరవిస్తాం. థ్యాంక్ యూ, మాకు అవకాశం ఇచ్చినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.